हेलो फ्रेंड्स, वेलकम टू नेचुरल ट्रिक्स यूट्यूब चैनल। मनिषि बतकडानिकी गाली एंत अवसरमो नीर कूडा अंते मुख्यम। आरोग्यकरमैन जीवितान्नी गडपालंटे तग्गिन नीटिनी तीसुकोवाली। मनिषिकी वच्चे चाला वरकु व्याधुलु सरिपड़ा नीटिनी तीसुकोकपोवडं वल्ले वस्तायनि वैद्युलु चेबुतू उंटारु। ఒక రెండు రోజులు శరీరానికి సరిపడా నీటిని తీసుకోకపోతే దాని తాలూకు రియాక్షన్స్ బాడీలో కనిపిస్తాయి। మరి రోజు తగిన మోతాదులో నీటిని తాగకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం। శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగడంలో నీరు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది। కాబట్టి అవసరమైన నీరు అందకపోతే రక్త సరఫరా సరిగ్గా జరగదు। దీంతో శరీర భాగాలు కణాలకు రక్తం సరిగా అందదు। ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది। దీంతో తల తిరగడం, విపరీతమైన తలపోటు వస్తుంది। ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు సరిపడా నీటిని తాగట్లేదని అర్థం చేసుకోవాలి। శరీరానికి సరిపడా నీరు అందకపోతే డిహైడ్రేషన్ బారిన పడతాం। శరీరం ఈ స్థితికి వెళ్తే విపరీతమైన ఆకలి, తీవ్ర తలనొప్పి, కాళ్ళు చేతులు లాగడం వంటి సమస్యలు కనిపిస్తాయి। ఇక రోజువారీ తాగే నీరు తగ్గితే మూత్రం ముదురు పసుపు రంగు లేదా గోధుమ రంగులోకి మారుతుంది। ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే శరీరానికి తగిన నీరు అందడం లేదని గుర్తించాలి। శరీరానికి సరిపడా ద్రవాలు అందకపోతే నోరు తడారిపోతుంది। దీంతో నోట్లో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది, ఫలితంగా నోటి దుర్వాసన వస్తుంది। ఇలా జరుగుతుంటే నీళ్లను ఎక్కువగా తాగాల్సి ఉంటుంది। త్వరగా అలసట, నీరసం వస్తున్నా, చిన్న పనికే బాగా అలసిపోయినా సరిపడా నీళ్లను తాగడం లేదని అర్థం చేసుకోవాలి। సో ఫ్రెండ్స్, చూశారు కదా సరిపడా నీరు అందకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో। మీకు ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే రోజువారీ నీటి మోతాదును పెంచుకోవాలి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।